అదే అండి. అంటే ఇప్పుడు రివిజన్ ఈ రీప్లేస్మెంట్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ప్రైమరీ రివిజన్ రీప్లేస్మెంట్ కన్నా కాంప్లెక్స్ సర్జరీ ప్లస్ దాని నుంచి పేషెంట్ రికవరీ కూడా నార్మల్ రీప్లేస్మెంట్ కన్నా ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే రివిజన్ ఈ రీప్లేస్మెంట్లో మనం సాఫ్ట్ టిష్యూ అనేది చాలా ఎక్కువగా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది, ప్లస్ బోన్ లాస్ అది కూడా ఎక్కువగా ఉంటుంది. సో దాంతో ఏంటంటే పోస్ట్ ఆపరేటివ్ ఫిజియోథెరపీ అది కూడా సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ చేయాల్సి వస్తుంది. సో రివిజన్ నీ రీప్లేస్మెంట్ అయినా కానీ ప్రైమరీ నీ రీప్లేస్మెంట్ అయినా కానీ పోస్ట్ ఆపరేటివ్గా మనం ఫిజియోథెరపీ అనేది ఎంత బాగా చేస్తామో దాన్ని బట్టి దాని రిజల్ట్ ఉంటుంది. బట్ ఇన్ జనరల్గా మనము పేషెంట్ రికవరీ టైం అనేది రివిజన్ నీ రీప్లేస్మెంట్కి ప్రైమరీ రీప్లేస్మెంట్కి కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా ప్రైమరీ రీప్లేస్మెంట్లో 4 to 6 weeks పేషెంట్ వితౌట్ ఎనీ సపోర్ట్ నడవగలుగుతాడు, ఇనిషియల్గా వాకర్ అది పట్టుకుని. బట్ రివిజన్ నీ రీప్లేస్మెంట్లో ప్రాబ్లీ ఒక 10 weeks వరకు పట్టచ్చు, 10 to 12 weeks వరకు పట్టచ్చు. సో ప్లస్ ఆ రివిజన్ నీ రీప్లేస్మెంట్ అనేది మనం దేని గురించి చేసామనే దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. బట్ గుడ్ ఫిజియోథెరపీ, గుడ్ పేషెంట్ కమిట్మెంట్, గుడ్ సర్జరీ తోటి యూజువల్గా రికవరీ అనేది బాగానే ఉంటుంది.